మనందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఆ తర్వాత కూడా మనం దాదాపుగా దీర్ఘంగా ఒకసారి 45 రోజుల సర్వే రీసెంట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత గత సంవత్సరంలో 34 రోజుల సర్వే ఒకప్పుడు మనకు చాలి చాలని వేతనాలు లేదా నల్లబిల్లు రూసు చేసుకొని బతుకుతున్న కాలంలో కార్మిక సంఘాలుగా నిర్మాణమయ్యి ఒక తాటిపైకి వచ్చి కేసీఆర్ తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు జీపీ కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన విషయాలంతా మనకు తెలిసినవే. ఆ సందర్భంగానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే మేమంతా మీ కడుపులో పెట్టుకొని చూస్తామని చెప్పి అప్పుడు చెప్పిన విషయాలంతా మనకు తెలుసు. ఆ తర్వాత కూడా 8,500 రూపాయలు ఇస్తామని ప్రకటించిన తర్వాత కూడా దాన్ని అమలు చేయడానికి దానిలో సుదీర్ఘంగా కూడా మనమందరం కూడా గ్రామ పంచాయతీ మంత్రి కార్మికులందరూ కూడా పోరాటం చేయడం ద్వారా ఆ 8,500 రూపాయలు హైదరాబాద్లో ఒక 15,000-20,000 మందితో మనం పెద్ద ఎత్తున సభలు చేస్తే అది జాయింట్ యాక్షన్లా ఆ సందర్భంగా తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ అమలు చేసిన స్థితి మనకు కనిపించింది. ఆ తర్వాత కూడా మనకి ఈరోజు ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాల లేదా అందరి ఉద్యోగులకు పిఆర్సీ 30% ఇచ్చిండ్రు. ఆ 30% ప్రకారం కూడా మాకు కూడా జీతాలు పెంచాలని చెప్పి సుదీర్ఘంగా ఒక 30 రోజులు మనం సమ్మె కూడా చేసినాము. ఆ సందర్భంగా కూడా తన హామీలు ఇచ్చాడు కానీ ఆ తర్వాత పారదర్శకం పెరిగిన 1,000 రూపాయలు వేసేసి ఆ తర్వాత తను పెంచిన చరిత్ర కూడా లేదు. తను మనలో మన ఎలక్షన్లో మనం అందరం కూడా ఏం జరిగిందో కేసీఆర్కి అర్థమైపోయింది ఇప్పటికీ. కానీ మనం రీసెంట్గా ఉన్న ప్రభుత్వాలు కూడా మనం అంతా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే మనం రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా రాష్ట్రం నిర్మాణించారు, ఇక జిల్లా స్థాయిలో నిర్మాణించారు, మండల స్థాయిలో కూడా మనం నిర్మాణిస్తున్నాం. మనందరూ కూడా మల్టీపర్పస్ అనేది రద్దు చేయాలా, కేటగిరీ వైజ్గా మనకి జీవితాలు గుర్తించి ఈరోజు కుటుంబం జీవించాలంటే కనీసం భార్య భర్త ఇద్దరు పిల్లలు నలుగురు జీవించాలంటే 25,000 రూపాయలు అవసరం ఉంది. కాబట్టి ఆ రేంజ్లో జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం చాలా ఇవ్వాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టు 2006లో తీర్పించింది సమాన పనికి సమానం వేతనాలు ఇవ్వాలి. వాస్తవానికి మున్సిపాలిటీల పని పర్మనెంట్ ఉద్యోగి ఈరోజు 70,000 ఉంది పర్మనెంట్ ఉద్యోగి. మనం కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నాం, మనకు కూడా ఆ రేంజ్లో ఉండాలి. కానీ కనీసం కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేస్తే ఆర్జీసీని కుప్తారని ఆ కమిషన్ చెప్పిన విషయాలే మనం నెలకి 20,000 రూపాయలు మనం ట్రేడ్ యూనియన్లుగా గతంలో మనం అనేక సభలు చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో బాగా డిమాండ్ నడుస్తూ ఉంది. అట్లా ఇవ్వాల్సిన కంటే మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగని పిఎఫ్ ఈఎస్ఐ, ఎందుకంటే ఈరోజు ఈఎస్ఐ అంటే హెల్త్ చాలా ముఖ్యమైన గవర్నమెంట్ సంస్థలో మనకు 100 రూపాయలు 70 పైసలు మనకి ఇస్తే యజమాని 375 పైసలు ఇవ్వడం అంటే వివాహం పంచాయతీ. అట్లా చేస్తే మనకు మొత్తం కూడా మన కుటుంబం మొత్తం కూడా వైద్యం చూపించుకోవడానికి ఆస్కారం లేదు. పిఎఫ్ భవిష్యత్ ఏది అది ఈరోజు మనకు 112 కట్టయితే ఏదో మన 112 వేస్తే మనం భవిష్యత్తులో తీసుకోవడానికి 1 లక్ష 2 లక్షలు వస్తాయి. అట్లనే ఒకసారి కంటిన్యూ చేస్తారంటే పిషన్ కూర్చోవడానికి కాదు సొంతి బలం అమలు చేయాలని చెప్పి కూడా మనం అనేక సార్లు కూడా మనం మూమెంట్లో ఉన్నాం. దాంట్లో భాగంగానే గత 44 కూడా మనం సమయం కాలంలో ఆ డిమాండ్ అంతా ముందు రీసెంట్ ఉన్న ప్రకారం కూడా మనం మన వాళ్ళు ఆ డిమాండ్ అయితే మనం ఆల్రెడీగా రాష్ట్ర సెక్రటరీ కూడా అభ్యర్థి మనం చూడలేదు జరిగింది.